కొత్త సర్కార్లోనే టిఆర్టీ ఇప్పుడే తొందర ఎందుకని సర్కార్ భావన అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ ఇప్పటికే హైకోర్టులో బదిలీల కేసు పెండింగ్ గట్టి వాదనలు వినిపించని రాష్ట్రం అనుమానం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు టీచర్ల ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు సైతం కొత్త ప్రభుత్వంలోనే అట ఈ కొత్త ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం కాదన్నట్టు లెక్క టెట్ వేసి టెట్ వేసి 1 ఇయర్ అయిపోయింది ఈ దుర్మార్గులు 90,000 ఉద్యోగాలు దాంట్లో ప్రధానంగా ఎక్కువగా ఉన్న 25,000 పైన ఉద్యోగాలు ఎడ్యుకేషన్ లో విద్యాశాఖలోనే ఉన్నాయని చెప్పిన వీళ్ళు టెట్ కంప్లీట్ అయ్యి సంవత్సరం అయినా టీఆర్టీ నోటిఫికేషన్ ఇస్తలేరు దుర్మార్గులు ఏజ్ బార్లు అయిపోతున్నాయి పిల్లలకి రాష్ట్రంలో టీచర్ల బదిలీలు ట్రాన్స్ఫర్స్ ఇప్పట్లో కొలిక్కొచ్చే పరిస్థితి లేదు ఆ ప్రక్రియ పూర్తయితేనే కొత్తగా ఉపాధ్యాయులను రిక్రూట్ చేసే ఛాన్స్ ఉంటుంది బదిలీల ప్రక్రియలో ఎదురైన పలు సమస్యలతో కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన న్యాయస్థానం వచ్చే నెల 3వ వారంలో మరోసారి విచారించబోతున్నది ఒకవేళ కోర్టు తుది తీర్పు వెలువరించినా అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు తక్కువే రాష్ట్రంలో ప్రస్తుతం టీచర్ పోస్టులు భర్తీ చేసే పరిస్థితులు కనిపించట్లేదు ప్రమోషన్లు బదిలీలు పెండింగ్ లో ఉండడంతో వాటికి ఎప్పుడు మోక్షం వస్తుందో తెలియదు ఇవి క్లియర్ అయితేనే టీఆర్టీ నోటిఫికేషన్ కు రూట్ క్లియర్ అవుతుంది ఈ తతంగం ఇప్పట్లో పూర్తి కాదని కొత్త గవర్నమెంట్ లోనే టీచర్ల ఉద్యోగాల భర్తీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రమోషన్లు బదిలీలపైన రాష్ట్ర ప్రభుత్వం జనవరి చివరి వారంలో షెడ్యూల్ విడుదల చేసింది స్పౌజ్ ఉపాధ్యాయులు యూనియన్లలో పనిచేసే టీచర్లకు అదనపు పాయింట్స్ ఇవ్వడం పైన కొందరు ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు దానిపై ఇప్పటికే 2-3 సార్లు విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణ జూన్ 3వ వారానికి వాయిదా వేసింది క్లియర్ అయితేనే టీఆర్టీ ఈ టీఆర్టీ అయ్యడు మీకు టీచర్ ఉద్యోగాలు ఇయ్యడు దయచేసి నిరుద్యోగులారా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మనకు కూడా పైసలు ఇచ్చి కొనుక్కొని ఓట్లు వేసుకోవచ్చు అనుకుంటున్నాడు ఈ దుర్మార్గులు మీరు చెప్పిన హామీని మీరు ఇంతవరకు నెరవేర్చలేదు ఇప్పటివరకు హైకోర్టు ఇచ్చిన ఏ జడ్జిమెంట్ ని కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు డిఎస్సి 2008 అభ్యర్థులు వాళ్ళు పోరాడి దాదాపు 70 లక్షలు 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టుకొని అడ్వకేట్ల ఫీజులకి దానికి దీనికి ఖర్చు పెట్టుకొని ఎన్నో ధర్నాలు చేస్తే హైకోర్టు చాలా స్పష్టంగా వాళ్ళని ఇమీడియట్ గా రిక్రూట్ చేయాలి అని అంటే ఇంతవరకు ఆ హైకోర్టు ఇచ్చిన డెసిషన్ ని అమలు చేస్తలేదు ఇవాళ తెలంగాణలో 6,200కు పైన స్కూళ్ళు ఒకే ఒక్క టీచర్ తో నడుస్తున్నాయి అంటే ఒక ఒక స్కూల్లో ఒకే టీచర్ సిగ్గుండాలి కనీసం అంటే మనం పరిపాలిస్తున్నాం జనానికి ఏం చేస్తున్నాం అన్న కనీసమైన సోయి ఉండాలి కదా